నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలిండటంతో చివరి రోజు ప్రచారంలో పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు దూసుకుపోతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, నా వెనకాల ప్లకార్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ వాణీనగర్లో మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులతో పాటు వందలాది మంది మహిళలు కాటా శ్రీనివాస్ గౌడ్కు భారీ స్వాగతం పలికేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. కాటా శ్రీనివాస్ రోడ్ షో అయితే మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతుంది. దీనికి సంబంధించి నాయకులంతా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే కాబోతున్నాడు అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు. ఒకసారి అందరితో మాట్లాడే ప్రయత్నం చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు. మొదటగా మహేష్ గారు ఉన్నారు. వాణీనగర్ కాలనీకి కాటా శ్రీనివాస్ గౌడ్ చివరి రోజు ఎన్నికల ప్రచారానికి రాబోతూ ఉన్నారు. సార్, ఎమ్మెల్యేగా తిరిగి వస్తారన్న నమ్మకం ఉందా? 100% ఉందన్న. భారీ మెజార్టీతో ఈసారి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పటాన్చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నారు. మీకు పబ్లిక్ చూస్తేనే అర్థమవుతుంది, విపరీతమైన జోష్తో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని సీనన్న కోసం మేము అని చెప్పేసి బయటకు వస్తున్నారు. ఈసారి పటాన్చెరు గడ్డపై కాటా శ్రీనివాస్ గౌడ్ 50,000 ఓట్ల పై చిలుకు మెజార్టీతో 100% గెలుస్తాడండి. వాణీనగర్ లో పెద్ద ఎత్తున భారీ స్వాగతం పలికేందుకు మీరు సిద్ధమయ్యారు. ఇట్లాంటి కార్యక్రమాలు వాణీనగర్ లో పెద్దగా కనపడవు, జనాలు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఈ రోజు పనులన్నీ పక్కన పెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం చాలా మంది మహిళలు కూడా తరలి వచ్చారు. అన్నా సీనన్నను చూడడం కోసం, సీనన్న రాక కోసం 1000 కళ్ళతోని వాణీనగర్ ఎదురు చూస్తుంది. అమీన్పూర్ పటాన్చెరు మొత్తం ఎదురు చూస్తుంది. ఏ పిల్లగాన్ని అడిగినా ఎవరిని అడిగినా కాటా కావాలి, కాటా కావాలి. ప్రతి ఒక్కరు కాటా రాక కోసం చూస్తున్నారు. 100% అమీన్పూర్ లో వన్ సైడ్ ఉన్నదన్న, వార్ వన్ సైడ్ సిద్ధమైపోయింది. ఇక 3వ తారీఖు మేము సెలబ్రేషన్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మళ్ళీ ఒకసారి 3వ తారీఖు రోజు మా సెలబ్రేషన్ లో పాల్గొనాలన్న గోపన్న. వాణీనగర్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అవ్వడానికి కేవలం గూడెం మహిపాల్ రెడ్డి మాత్రమే కారణం. 10 సంవత్సరాల్లో వాణీనగర్ కి అండగా నిలబడిన వ్యక్తి గూడెం మహిపాల్ రెడ్డి అని చెప్పి ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నమాట. ఇక్కడ మనం నిల్చున్న రోడ్డు శ్రీనివాస గౌడ్ వేసిన రోడ్ అన్న. కోటి రూపాయలు సర్పంచ్ హయాంలో ఉన్న కోటి రూపాయల రోడ్డు శ్రీనివాస గౌడ్ వేసింది. గల్లీలలో రోడ్లు శ్రీనివాస గౌడ్ వేసింది, స్ట్రీట్ లైట్లు శ్రీనివాస గౌడ్ వేసింది, డ్రైనేజ్ చేసిండు. వాళ్ళు వచ్చి వాళ్ళు 2-3 రోడ్లు వేసిండు. ఫస్ట్ మొదట వాణీనగర్ ను గుర్తించి, వాణీనగర్ అనేది ఉన్నదని చెప్పేసి గుర్తించి కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఆ ఘనత శ్రీనివాస గౌడ్కే ఉందన్న. 100% వాణీనగర్ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించలు. ఈసారి బీఆర్ఎస్ కానీ బీఎస్పీ కానీ ఎటువంటి మాకు పోటీలో లేవు. వార్ వన్ సైడ్ ఉంది, కాంగ్రెస్ కు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు ప్రజలు. ఎన్నికల ప్రచారానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మిగిలింది. బీఆర్ఎస్ నాయకులు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు, పంపకాల విషయంలో కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నారని చెప్పి సమాచారం అందుతూ ఉంది. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు రేపటి రోజును? అన్న, వాళ్ళు అవినీతి చేసిన డబ్బులతోనే, డబ్బు సంచులతోనే సిద్ధమైపోయారు పంచడానికి. మా కార్యకర్తలు సీనన్న గుండెలో ఉన్నాడన్న. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏదైనా కూడా సీనన్న అందరి గుండెల్లో ఉన్నాడు. ఆయన గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు స్వతహాగా చూడండి, మీరు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు సిద్ధమైపోయారు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు చేసినా ఇక లేదన్నా, అది సిద్ధమైపోయారు. గెలుపు ఖాయమైపోయింది కాటాది. చాలా మంది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు మీలాంటి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ వెనకే ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టు మీ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే కష్టపడిన మీలాంటి నాయకుల పరిస్థితి ఏంటి? అన్న, సీనన్న అధికారం లేకున్నా కూడా ఇంతమందిని, 1000 మందిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అధికారం వచ్చిన తర్వాత కూడా ఇంకా అంతకంటే ఎక్కువ చూసుకుంటాడన్న. సీనన్న మాకు ఆ నమ్మకం ఉంది. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి 100% ఆయన మంచి చేకూరుస్తాడని నాకు దృఢమైన విశ్వాసం ఉంది. అంటే ఇదే అమీన్పూర్ మున్సిపాలిటీలో చాలా వార్డ్స్ ఉన్నాయి. వార్డులో ఒక వార్డులో 4-5 బలమైన నాయకులు ఉన్న పరిస్థితులు అయితే అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో ఉంది. మళ్ళీ 1 సంవత్సరం, 1.5 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు రావాల్సిన అవసరం ఏం లేదా? అన్నా, 100% అవకాశం ఉంటుంది. అవన్నీ సీనన్న నిర్ణయిస్తాడు. సీనన్న ఎవరికి నిర్ణయిస్తారో వాళ్ళు, మేము 100% మా వార్డు వచ్చేసి వన్ సైడ్ మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామన్న, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మిమ్మల్ని నమ్ముకొని కూడా కొంతమంది కార్యకర్తలు ఈ రోజు మీరు కార్యక్రమం తీసుకున్నారంటే మహిళలు కానివ్వండి, చాలా మంది యువకులు, పెద్ద మనుషులు వచ్చారు. వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది కదా? ఉందన్న, అందరిని 100% నేను కాపాడుకుంటాను. సీనన్న ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరం అన్న అధికారంలో లేనప్పంచలే కాపాడుకుంటూ వస్తున్నాం. అధికారం వచ్చినాక సంక్షేమ పథకాలు ఏవేవి ఉన్నాయి అందరికీ అందేలా చేసి ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. 100% ఆ బాధ్యత కూడా నా పైన ఉందన్న, 100% నెరవేరుస్తాను. అండ్ ఈ వాణీనగర్ లో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు. కొంత రవాణా సౌకర్యం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టు వాళ్ళు ఇందాక మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు. వీటన్నింటికి ఏదన్నా చెక్ పడబోతూ ఉందా? కాటా శ్రీనివాస్ గౌడ్ దృష్టికి మహేష్ తీసుకెళ్తాడా? 100% చెక్ పడుతుందన్న. మనం కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ రామకృష్ణ అన్న అని మన కాలనీ ప్రెసిడెంట్ అన్న ఉన్నప్పుడు స్వతహాగా మేము బస్తో మాట్లాడి బస్ వేయించినాం. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళే దాన్ని బంద్ చేయించారు బస్ని. మళ్ళీ 100% సీనన్న గెలిచిన ఒక 1 వీక్ 10 డేస్ లోపల మళ్ళీ బస్సు పునరుద్ధరణ జరుగుతుంది. 100%
బస్సు సౌకర్యం కూడా మేము ఇప్పిస్తామన్న. వాణినగర్ కొంత విసిరేసిన ప్రాంతంగా అనిపిస్తూ ఉంది, రోడ్లు సరిగా లేని పరిస్థితి, ఏం చెప్తారండి? అంటే శ్రీనివాస గౌడ్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మీన్పూర్ మొత్తానికి ఇది వెనకబడిన కాలనీ, అది జగమెరిగిన సత్యం. డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక మెయిన్ రోడ్ అనేది ఆయన హయాంలోనే జరిగింది. తర్వాత అనేక రాజకీయ కారణాల మూలన ఆయన సస్పెండ్ చేయడం మూలన కొంత డెవలప్మెంట్ అనేది ఆగింది. కాంగ్రెస్ జోస్ కనిపిస్తూ ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో ఏ మూలకి వెళ్ళినా కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న నినాదాలు మారుమోగిపోతున్నాయి. ఎట్లుంది మీ వాణినగర్లో పరిస్థితి? అన్న ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిన సంగతి అందరికీ తెలుసు. డబ్బు సంచులు పట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. మేమంతా కూడా స్వతహాగా వచ్చిన వాళ్ళే, స్వతంత్రంగా వచ్చిన వాళ్ళే తప్ప అది ఈ రోజు కాదు, 10 సంవత్సరాల నుంచి ఆయన ఉన్న కేటర్ ఇది. ఈ రోజుకి మేము నిరూపించుకున్న టైం వచ్చింది, నిరూపించుకోబోతున్నాం కూడా. 3వ తారీఖున 30వ తారీఖున జరగబోతున్న దాంట్లో నిరూపించుకోబోతున్నాం. 3వ తారీఖున ఆయన విజయోత్సవ యాత్రలో పాల్గొనబోతున్నాం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కొంత ఇబ్బందుల్లో ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నించే గొంతుల మీద ఎంత ఒత్తిడి తెచ్చారో మాకు కూడా తెలుసు. మంచి రోజులు రాబోతున్నాయి అన్న నమ్మకం ఉందా? అది 200% అన్న. ప్రశ్నించే గొంతులు నొక్కగలరు కానీ, ఎంత నొక్కినా డబ్బుతో నొక్కగలరు కానీ అసలు కేటర్ను అంటూ వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పటికీ కూడా పటాన్చెరులు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఓన్లీ డబ్బు ఒకటే వాళ్ళ దగ్గర ఉంది. కేటర్ అంతా ఇటువైపే ఉంది, పబ్లిక్ అంతా ఇటువైపే ఉంది. మెయిన్ ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో అందరూ ఇటువైపు ఉన్నారు. వాళ్ళవన్నీ కూడా వాళ్ళు నొక్కే ప్రయత్నం చేయలేరు. పార్టీ కష్టకాలంలో కూడా మీరంతా పార్టీ కోసం నిలబడ్డారు, మంచి రోజులు వస్తూ ఉన్నాయా? కంపల్సరీ మంచి రోజులు వస్తున్నాయి. 10 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క క్యాండిడేట్ తిప్పలబడి తిప్పలబడి ఎదుకుంటే ఈ రోజు వరకు కూడా కష్టపడి కాడా శ్రీనివాస గౌడ్ గురించి శత విధాలు కష్టపడి ప్రయత్నం చేస్తున్నాం. డబ్బులు ఆశపడం ఏ ప్రాణోపాలకు లొంగట్టు లేరు. ఇక్కడ వన్ సైడ్ అయింది కదా, వారు వన్ సైడే. 20 సంవత్సరాల నుంచి మేము ఏంటంటున్నాము, ఎవరు వచ్చి చూసింది లేదు. అన్న వచ్చి మాకు బోర్లు ఎండిపోతే చెరువులో మోటార్ లేపించి ఇక్కడ అందరికీ వాటర్ ఇచ్చాడు. అప్పటి నుంచి అందరు గుర్తుపెట్టుకున్నారు అన్ననే. చాలామంది మహిళలు కూడా వస్తూ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎట్లా అనిపిస్తుంది అండి కాటా శ్రీనివాస గౌడ్ రాబోతూ ఉన్నారు చివరి రోజు? కోరుకుంటున్నామండి ఇప్పటికి కూడా. ఇక్కడ ఇప్పటి వరకు అన్ని చేసింది మాకు, కొన్ని వరకు ఆయన్నే మాకు జవాబులని అవ్వని ఇవ్వని. ఇప్పుడు కూడా మాకు ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం అంతే. అంటే గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని రోడ్లు వేసారని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు చెప్తూ ఉన్నారు, వాస్తవమేనా అది? వేశారండి, ఈ మెయిన్ రోడ్డు మొత్తం వాళ్ళే వేసింది. సో ఇది ఓవరాల్గా వాణినగర్లో అయితే ఒక జనప్రబంధనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాటా శ్రీనివాస గౌడ్ చివరి రోజు రోడ్ షోకి వస్తూ ఉన్న నేపథ్యంలో మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో పాటు ఇక్కడ మహిళలంతా ఒక దగ్గర జమ అయ్యారు. కాటా శ్రీనివాస గౌడ్ గెలిస్తేనే వాణినగర్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా చెప్తున్నారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. సరే, గతంలో మహేష్ గౌడ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకు కూడా చాలా ఫోన్లు వచ్చినాయి, బీఆర్ఎస్ నాయకులు మేము ఇంటర్వ్యూలు ఇస్తామని చెప్పి. వాళ్ళు ఒక మాట చెప్తూ ఉన్నారు, చాలా అభివృద్ధి జరిగింది వాణినగర్ అని చెప్పి, కానీ ఇప్పటికీ రోడ్ల సమస్య ఉంది, కొంత రవాణా సౌకర్యం లేదు, చాలామంది విద్యార్థులు మన బండి దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మారాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక యువ నాయకుడు ఎమ్మెల్యే కావాలి, కాటా శ్రీనివాస గౌడ్తోనే వాణినగర్ అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి ఇక్కడున్న మహిళలతో పాటు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.